మరికొన్ని కొత్త క్వశ్చన్స్తో మళ్ళీ వచ్చేశాం ప్రతి క్వశ్చన్ బాగా విని ఆన్సర్ చేయండి వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ క్వశ్చన్ వన్ ఒక రాజుకు పెళ్ళాం పిల్లలు ఎవరూ లేరు అతని రాజ్యానికి వారసులు కావాలని ఆ రాజు అనుకుంటాడు అందుకోసం అతని రాజ్యంలోని పిల్లలందరికీ ఒక్కొక్క విత్తనం ఇస్తాడు ఆ విత్తనాలతో ఎవరైతే ఎత్తైన అందమైన మొక్కను పెంచుతారో వారికి ఈ రాజ్యం సింహాసనం దక్కుతుంది అని చెప్తాడు కొన్ని రోజుల తర్వాత వారందరినీ మొక్కను తీసుకుని రమ్మని చెప్తే వారందరూ బాగా అందమైన పెద్ద పెద్ద మొక్కలు తెస్తారు రాజు వారందరి మొక్కలను చూసి ఖాళీ కుండితో వచ్చిన ఒక అమ్మాయిని రాజ్యానికి వారసురాలుగా సెలెక్ట్ చేస్తాడు రాజు అలా ఎందుకు చేశాడు మీకేమైనా తెలుసా బాగా ఆలోచించే ఆన్సర్ కామెంట్ చేయండి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ టైమ్ అప్ ఆ రాజు అందరికీ పనికిరాని విత్తనాలు ఇచ్చాడు అవి మొలవవు రాజు సెలెక్ట్ చేసిన అమ్మాయి మాత్రం మొక్క మొలచని కాళికొండిని తెచ్చింది ఆ అమ్మాయి నిజాయితీ చూసి రాజ్యానికి వారసురాలని చేశాడు క్వశ్చన్ టూ మీకు ఒక డిటెక్టివ్ క్వశ్చన్ ఒక ఇంట్లో బాగా డబ్బు ఉన్న అందమైన వ్యక్తిని తన ఇంట్లోనే ఆదివారం మధ్యాహ్నం హత్య చేశారు ఎవరు ఆ హత్య జరిగిన సమయంలో ఆ ఇంట్లో పని మనిషి వంటవాడు తోటమాలి తన భార్య ఉన్నారు పోలీసులు వచ్చి వారిని హత్య ఎలా జరిగింది అని విచారిస్తే వారు ఇలా సమాధానం చెప్పారు పని మనిషి నేను అప్పుడు టేబుల్ క్లీన్ చేస్తున్నా నేను చూడలేదు అని చెప్పింది వంటవాడు నేను వంట రూంలో టిఫిన్ చేస్తున్నా నేను చూడలేదు అని చెప్పాడు తోటమాలి నేను టమాటా మొక్కలను నాటుతున్నా అని చెప్పాడు చనిపోయిన వ్యక్తి భార్య నేను బుక్ చదువుతున్నాను నేను చూడలేదు అని చెప్పింది అందరూ చెప్పింది విన్న పోలీసులు వంటవాడిని అరెస్ట్ చేశారు అంతకుండి పోలీసులు ఎలా కనిపెట్టగలిగారు మీరు చెప్పగలగరా డిటెక్టివ్ లాగా ఆలోచించి చెప్పండి యువర్ టైం స్టార్ట్స్ నా టైం ఆఫ్ వంటవాడు మధ్యాహ్నం టిఫిన్ వండుతున్నా టిఫిన్ చేస్తున్నా అని అబద్ధం చెప్తూ ఉన్నాడు ఇతనే హత్య చేసి ఉంటాడని అతన్ని పోలీసులు అరెస్ట్ చేసేశారు క్వశ్చన్ త్రీ మన ఛానల్ ఓల్డ్ వీడియోలు చూసి ఉంటే దీనికి ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు క్వశ్చన్ ఏమిటంటే చేపల వేటకు ఇద్దరు తండ్రులు ఇద్దరు కొడుకులు వెళ్లారు ప్రతి ఒక్కరికి ఒక చేప పడింది కానీ వారి దగ్గర మూడు చేపలు మాత్రమే ఉన్నాయి అది ఎలానో మీకు తెలుసా మీ ఆన్సర్ని కామెంట్ చేయండి యువర్ టైం స్టార్ట్స్ నౌ టైమ్ అప్ అక్కడ ఉన్నది ముగ్గురే ఒక తాత ఒక నాన్న ఒక కొడుకు వారిలో ఇద్దరు తండ్రులు ఇద్దరు కొడుకులు ఉన్నట్టేగా మీరు కనిపెట్టగలిగారా కామెంట్ చేయండి క్వశ్చన్ ఫోర్ మీకు ఒక ట్రిక్కీ క్వశ్చన్ ఈ ఫోటోలో కనపడే విధంగా పిరమిడ్ల బాల్స్ని నాలుగు వరుసల్లో పేర్చాలంటే మీకు ఎన్ని బాల్స్ అవసరం అవుతాయి బాగా ఆలోచించండి ఆన్సర్ కామెంట్ చేయండి యువర్ టైం స్టార్ట్స్ నౌ టైమ్ అప్ ఆన్సర్ థర్టీ బాల్స్ ఎలానో చెప్తాను వినండి పైనుండి లెక్క పెడితే మొదటి వరుసలో ఒక బాల్ రెండో వరుసలో నాలుగు బాల్స్ మూడో వరుసలో తొమ్మిది బాల్స్ ఉంటాయి ఇందులో చుట్టూ ఎనిమిది మధ్యలో ఒక బాల్ ఉంటుంది నాలుగో వరుసలో పదహారు అవి చుట్టూ పన్నెండు ఉంటాయి మధ్యలో నాలుగు ఉంటాయి మొత్తం ఇప్పుడు లెక్క పెట్టండి క్వశ్చన్ ఫైవ్ మీ అక్క మొగుడి యొక్క తమ్ముని భార్య మీకు ఏమవుతారు యువర్ టైం స్టార్ట్స్ నౌ టైమ్ అప్ అక్క లేదా చేయలేరు మొత్తం ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలిగారు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో